చిత్తూరు జిల్లా కుప్పం ఆదాయపు పన్ను అధికారుల పేరుతో కుటుంబాన్ని కారులో ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. రామకుప్పం మండలంలోని కురుబానపల్లిలో ఘటన. మూడు కార్లలో గోవిందప్ప కుటుంబాన్ని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. రామకుప్పం మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను కారు చూసి నుండి వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కారు నుండి గోవిందప్ప కుటుంబాన్ని దించేసి గుర్తు తెలియని వ్యక్తులు ఆదాయానికి మించి మీ దగ్గర డబ్బు ఉన్నట్లు తమకు సమాచారం అందడంతో దాడులు చేశామని గుర్తు తెలియని వ్యక్తులు చెప్పారని గోవిందప్ప తెలిపారు. ఈ సంఘటనపై రామకుప్పం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నైట్ 11:30 గంటలకు వచ్చి మా నాయన దగ్గర మీ కొడుకుని లేపించమని చెప్పి లేపించగా లేక వస్తానే నన్ను పట్టుకొని 4 మంది గన్ పెట్టుకొని బండి దక్క తీసుకుపోయిరే. తర్వాత మా కొడుకు మా భార్యని మా నాయన్ని అందరినీ ఎక్కించుకొని పోయి మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేయకు వచ్చినాం. మేము మీ దగ్గర డబ్బులు ఉందని ఆదాయానికి మించి ఆస్తి ఉంది అని చెప్పి మాకు డబ్బులు సమస్తే మేము వదిలేస్తాం కేసు లేకుండా, లేదంటే జీవితాంతము లోపలేసేస్తాము అని చెప్పి బెదిరిస్తూ తోడుకొని వచ్చి తర్వాత విజలాపురం కట్టడానికి వచ్చి మీ తమ్ముడు మీ ఊళ్ళు ఎక్కడ ఉండేది అని చెప్పి మళ్ళీ చెప్తే మళ్ళీ ఊర్లో ఉండాలంటే మళ్ళీ రిటర్న్ ఊర్లోకి వచ్చి మా అమ్మ మా పెద్దమ్మని మా తొమ్మిది కొడుకుని ముగ్గురిని మళ్ళీ ఇంకో బండిలోకి ఎక్కించుకొని వచ్చి అతికుప్పం దగ్గర కొంచెంసేపు నిలుపుతున్నారు. బండిలో మేము ఉంటే వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకున్న తర్వాత రామకృష్ణలో దూరి ఫెడరల్ బ్యాంక్ రోడ్లు ఉంటే బంధాలు క్రాస్లో తిరుక్కొని వస్తే మన పోలీసు వాళ్ళు అక్కడ తనిఖీ చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఆఫ్ చేస్తే అప్పుడు నిలిపితే మేమేదో సొంతకొని అని చెప్పి మా వాళ్ళు చెప్పేస్తే తర్వాత నన్ను వదలలేదు. మళ్ళీ ముందరు బండి వచ్చేసింది. ముందరు బండి వచ్చి వాళ్ళు ఓపెన్ చేయమంటే సర్ అని వెళ్ళిపోయే బండి ఎస్ఐసార్ ఓన్ చేస్తే ఎస్ఐసార్ వచ్చి మళ్ళీ నిలిపి వాటిని చెక్ చేస్తే మా డోర్లు తీసినారు. మేము డోర్ తీసి సార్తో మాట్లాడుతున్నాను బండ్లు సార్ అని వెళ్ళిపోయినారు.